ఇదివరకు అంటే సాధారణంగా మనకి వయసులకు సంబంధించి మూడు మూడు లెక్కలు చెప్తాం ఏదైనా సరే టీనేజ్ దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది ఇప్పుడు అయితే ఇరవై గోడు లెక్కేసుకోవాలి టీనేజ్ ఆ ఏజ్లో ఒక ఏదో నేర్చుకోవాలన్న తపన ఉంటుంది ఎక్కడికో ఎదగాలన్న తపన ఉంటుంది బట్ దానికి ఒక దిశానిర్దేశం సరిగ్గా ఆలోచించేటువంటి ఇది ఉండదు ఆ టైముని ఏదైనా సరే మనం మెదళ్ళల్లో భావోద్వేగాలు లేదా భావజాలని వ్యాప్తి చేయడం సులభం అందుకనినే స్కూళ్ళ దగ్గర నుండి ఈ విద్యార్థి సంఘాలు రంగప్రవేశం చేసి వాళ్ళ వాళ్ళ ఐడియాలజీ వైపు మనల్ని అట్రాక్ట్ చేసే పని చేస్తాయి ఆ చేసేవాడు కూడా కాలేజీ కుర్రోళ్ళే బట్ వాళ్ళు ఈ విషయం అర్థం చేసుకోరు ముప్పైలు నలభైలకు వెళ్ళాక వాళ్ళ గుర్తుకొస్తుంది ఓహో మనం కాలేజీలలో చెప్పి స్కూళ్ళల్లోకి వెళ్ళి మనం చేసి వచ్చింది ఆనాడు మన భావజాలం వండించడం వల్ల ఇవాళ వాళ్ళకి ఆ భావజాలం ఉంది అనేటువంటిది ఇది టీనేజ్కి సంబంధించి తర్వాత ఇరవై నుంచి లెక్కేసుకుంటే ముప్పై దాకా అంటే మన డిగ్రీ మామూలు చదువులు లెక్క చూసుకుంటే ఇంట పదో తరగతి వరకు పిల్లలు అంటారు పది నుంచి ఇంటర్మీడియట్ దాన్ని టీనేజ్ అంటుంటారు సాధారణంగా కాలేజీల్లో చెప్పేటువంటి సందర్భం ఆ సందర్భంలో ఒక దిశానిర్దేశం ఉండదు డిగ్రీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి భవిష్యత్తు గురించి ఒక ఆలోచనతో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు భావించేది అయితే డిగ్రీలు కాదు పీజీలు చేస్తున్నా కూడా కొందరి బుద్ధులు మారట్లేదు గతంలో ఈ డిగ్రీల టైంలో మావోయిస్టుల్లోకి చేరిపోతుండేవాళ్ళు వాళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి హాస్టళ్లల్లో సదుపాయాలు లేకపోవడము లేదంటే అక్కడ కుల కారణంగా కులగజ్జి కారణంగా వేధింపులకు గురైనటువంటి విద్యార్థులు లేదా తమ తమ గ్రామాలలో పల్లె ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో భూస్వాములు పెత్తందారులో పెట్టుబడిదారులు రాజకీయ నాయకులు చేసినటువంటి అరాచకాల వల్ల తమ వ్యక్తిగత ఆస్తులు కోల్పోయినప్పుడు ఆగ్రహంతో రగులుతుంటే ఆయా యూనివర్సిటీలలో ఆయా కళాశాలలలో ఉన్నటువంటి ఆ భావజాలంతో కూడి రహస్యంగా విద్యార్థులుగా గడుపుతుండేటువంటి వాళ్ళు వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని మావోయిస్టులకు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇస్తుండేవాళ్ళు తద్వారా వాళ్ళు నక్సలైట్లు అవుతుండేవాళ్ళు అయితే ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ మారిపోయింది ఇంకొకటి ఇప్పుడు లగ్జరీ లైఫ్ అలవాటు పడినటువంటి యువత ఆయుధాలు పట్టుకుని సరిహద్దులలో అడవుల్లో తిరగడానికి లేవు వాళ్ళకు కూడా అలాంటి సిచ్యువేషన్తో కొంతవరకు అది నిరోధించబడింది ఇంకా ఇప్పటికి కూడా ఏమీ మావోయిజం పూర్తిగా అయితే పోలేదు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే టెర్రరిస్టుల్ని ఇదే రూట్లో ప్రస్తుతం రిక్రూట్మెంట్లు చేసుకుంటున్నారు ఇది పీజీ లెవెల్లో ఉన్నటువంటిది వీళ్ళకి ఆ స్థాయిలో ఉన్నప్పుడు వాస్తవ ప్రపంచం తెలియాలి పేదరికంలో నుండి మంచి విద్య దగ్గరకు వచ్చినప్పుడు ఆ విద్య కోసం వాళ్ళు చదివేటువంటి చదువులకి భారతదేశంలో రూపాయి రూపాయి కష్టపడేటువంటి సాధారణ పేద ప్రజల స్వేదంలో నుండి వచ్చినటువంటి సొమ్ములే యూనివర్సిటీలకి పెట్టేటువంటి ఖర్చు యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులకి అయ్యే ప్రతి విద్యార్థిని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళకి పెట్టేటువంటి ఖర్చు పదిహేను లక్షల నుండి ముప్పై ఐదు లక్షల దాకా అవుతుంది ఒక లెక్క అంటే వాళ్ళ చేతికి ఇచ్చేరా డబ్బులు వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు అంటే ఓవరాల్గా యూనివర్సిటీకి పెట్టుకునేటువంటి ఖర్చు యూజీసీ ద్వారా కావచ్చు అక్కడ రాష్ట్రాల ద్వారా కావచ్చు కానీ ఈ విషయాలు వాళ్ళకి చెప్పరు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను ఎగదోస్తారు దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా అలీగఢ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ స్కాలర్ మన్నన్ రెండు వేల పద్దెనిమిదిలో ఉగ్రవాదుల్లో చేరితే హిలాల్ అహ్మద్ తాజాగా ఉగ్రవాదుల్లో చేరాడు అన్నటువంటిది అది కూడా ట్రెక్కింగ్ అని వెళ్ళి మొన్న ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ట్రెక్కింగ్ అని వెళ్ళినటువంటి వ్యక్తి శ్రీనగర్ దగ్గర నుండి ఆ తర్వాత వెనక్కి రాలేదు అదేమంటే ఆ తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రర్ గ్రూప్లో చేరాడన్నటువంటి విషయం తాజాగా బయటపడింది అంటే తా ఈ ఇక వీళ్ళు ఇప్పటికే కొన్ని కొన్ని విద్యా సంస్థల్లో ఈ భావజాలాలతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నెత్తిన రుద్దుతున్నటువంటి ఈ భావజాలాలు అదేమంటే దబాయిస్తారు ఒల్టా నీకేం తెలుసు అక్కడ అణగారిపోతున్నారు ఇక్కడ అణచివేత గురవుతున్నారు అదే సందర్భంలో వీళ్ళు కూడా అణగారిన అణచివేత వర్గాల నుండి వచ్చి ఉన్నత స్థితికి ఒక అవకాశం అందుకుని ఎదుగుతుంటే వీళ్ళు చక్కటి భవిష్యత్తుని నాశనం చేసేటువంటి ఒక భావజాలాలు వాళ్ళ నెత్తిన రుద్దుతూ ఉన్నారు అలా చివరికి తీవ్రవాదం వైపు అట్రాక్షన్కి యూనివర్సిటీలు కేంద్రీకృతం అవుతుంది కేంద్రం కావడం అనేటువంటిది ఇక్కడ విషాదకరమైనటువంటి అంశం దీనికి ముగింపు ఎక్కడో చూడాల్సి ఉంది